నమస్కారం అభిరుచికి స్వాగతం కొత్త తరం వంటలైనా పాత తరం వంటలైనా సులువుగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మరిన్ని సరికొత్త వంటలతో సిద్ధంగా ఉంది మరి ఈ రోజు వంటలు ఏంటో చూద్దామండి మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు వంటలు పిండి వంటల్లో ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామండి హలో రాజ్ గారు హలో అండి ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా ఓకే అండి ఈ రోజు తిరుపతి నుండి లతా గారు అడిగారు ఓకే పన్నీర్ ఫూల్ మక్నీ మసాలా అడిగారు ఓకే అండి మంచి కాంబినేషన్ మంచి కాంబినేషన్ కదా అన్నీ కూడా డిఫరెంట్ గా అడిగారు ఎలా ఉంటుందండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది అంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ అలా మక్నీ కాంబినేషన్ ఆ అంటే ఫుల్ మక్నీ అలాగే పన్నీర్ ఈ రెండిటి కాంబినేషన్ లో బాగుంది బాగుంది ఓకే ఓకే మరి పన్నీర్ ఫుల్ మక్నీ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం పన్నీర్ ఫుల్ మక్నీ మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పన్నీర్ ముక్కలు 1 కప్పు ఫుల్ మక్నీ 1 కప్పు ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు గసగసాల పేస్ట్ 1/2 కప్పు తరిగిన ఉల్లిపాయ 1 తరిగిన పచ్చిమిరపకాయలు 3 అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ ఉప్పు తగినంత కారం తగినంత పసుపు చిటికెడు గరం మసాలా 1 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా తరిగిన టమాటాలు 2 మసాలా దినుసులు కొద్దిగా నూనె 2 టేబుల్ స్పూన్లు కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి సో ముందుగా మనం ఈ ఫుల్ మక్నీ ఉంది కదండి నూనెలో కొద్దిగా వేయించి పక్కన పెట్టుకోవాలి సో అప్పుడు టేస్ట్ అనేది కొంచెం బాగా వస్తుంది మనకు సో ఎప్పుడు యూస్ చేసినా కొంచెం ఆయిల్ లో వేయించేసుకొని వాడుకోవాలి అవునండి కొద్దిగా క్రిస్పీగా వస్తుంది అలాగే కొంచెం టేస్ట్ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది ఎక్కువ అవుతుంది ఓకే జనరల్లీ ఇది కొంచెం ఎక్కువ యూస్ చేస్తూ ఉండరు అంటే ఎక్కువగా నార్త్ సైడ్ లో చేస్తూ ఉంటారు ఇది ఓకే ఓకే సరిపోతుంది సీ ఇది ఎక్కువ అవ్వక్కర్లేదు కదండి వేయగానే చాలా ఫాస్ట్ గా కలర్ చేంజ్ అవుతుంది అవునండి ఓకే ఓకే దీంట్లోనే కొద్దిగా నూనె వేసుకొని ముందుగా మసాలా దినుసులు అలాగే ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే అండి ఇది కాస్త వేగింది కదా సో దీంట్లో అంటే కర్రీకి సరిపడా ఉప్పు ఇక్కడ వేసుకుంటున్నాం ఓకే కొద్దిగా కారం కొంచెం పసుపు అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ అండి ఓన్లీ ఎండు కొబ్బరి మాత్రం పేస్ట్ చేశారా ఇంకేం మిక్స్ చేయలేదా గసగసాలు కూడా చేశాను అంటే విడిగా చేశాను ఓకే ఇందులో అయితే ఎండు కొబ్బరి పేస్ట్ పెట్టండి కొంచెం దూరంగా వేయించి పేస్ట్ లా చేసుకున్నా ఓకే అలాగే గసగసాలు కూడా పేస్ట్ గసగసాలు కూడా ఇది కూడా వేయించి పేస్ట్ చేసుకున్నామండి ఓకే ఎండు కొబ్బరి కొంచెం దూరంగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి గసగసాలు కూడా కొంచెం దూరంగా వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి సో ఈ మసాలా కొంచెం మనకు మగ్గాలండి మగ్గాలి ఓకే ఆలుపొక చిట్కా చూద్దామండి ఓకేనండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మొదటి చిట్కా ద్రాక్ష పళ్ళని రాత్రి పడుకునే ముందు నానబెట్టేసి ఉదయం లేవగానే ద్రాక్ష పళ్ళల్లో కొద్దిగా త్రిఫల చూర్ణం కలిపి మెదిపేసి తీసుకున్నట్లయితే కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుంది చిట్కా చూసారు కదండి ఓకే సో బాగా దగ్గర పడిపోయింది కదా ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తుంది అవునండి అంటే వేయించాం కదా ముందుగా సో కాబట్టి ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు ఇక్కడ సో తొందరగానే మనకు ఇది మగ్గిపోతుంది సో దీంట్లో సన్నగా తరిగిన టమాటా ముక్కలు అలాగే కొద్దిగా
धनिया पड़ी ओके ఇలాంటి మసాలా ఐటమ్స్ లో కొంచెం టమాటో యూస్ చేసుకుంటే ధనియాల పొడి కాంబినేషన్ లో చాలా బాగుంటుంది కొంచెం ఆ పులుపు అనేది బాగా తెలుస్తుంది కదా సో కర్రీ కొంచెం టేస్టీగా అవుతుంది టమాటా కొద్దిగా మగ్గితే మనకు సరిపోతుంది మిగతావి యాడ్ చేసుకోవచ్చు అండి ఓకే సో జనరల్ గా రోటీస్ లోకే బాగుంటుంది కదండి ఎక్కువగా లేదండి పులావ్ లో చాలా బాగుంటుంది ఓ పులావ్ కాంబినేషన్ లో తీసుకో చాలా బాగుంటుంది సో జనరల్లీ పులావ్ మనకి ఎక్కువ స్పైసీగా ఉండదు కాబట్టి ఆ కాంబినేషన్ లో ఇది బాగా సెట్ బాగుంటుంది సో ఇప్పుడు దీంట్లో పన్నీర్ ముక్కలు ఓకే మనం ముందుగా వేయించుకున్న పూల్ మక్కని పూల్ మక్కని కొద్దిగా గరం మసాలా పొడి ఓకే గసగసాలు కొంచెం అలాగే ఎండుకొబ్బర రెండు పేస్ట్ చేసి పెట్టేసుకుంటే ప్రాసెస్ అంతా కూడా కొంచెం ఈజీగానే ఈజీగా ఫాస్ట్ గా అయిపోతుంది పైగా ఇది చాలా స్పెషల్ ఐటమ్ కాబట్టి కొంచెం స్పెషల్ ఆకేషన్స్ కి ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు చేసి పెట్టడానికి దానికి కూడా బాగుంటుంది బాగుంటుంది సో కొద్దిగా వాటర్ వేసుకుందాం మనం అంటే కొంచెం గ్రేవీలా ఓకే ఓకే అండి ఓకే సో అయిపోయింది కదా అయిపోయింది సర్వ్ చేసుకుందామా అండి ఓకే అండి సో చివరగా కొద్దిగా కొత్తిమీర వేసుకొని సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసి పైనల్ కొద్దిగా కొత్తిమీర ఓకే పన్నీర్ పూల్ మక్ని మసాలా రెడీ అండి ఓకే వేడివేడిగా పన్నీర్ పూల్ మక్ని మసాలా రెడీ అయిపోయింది దీని టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం పన్నీర్ పూల్ మక్ని మసాలా తయారు చేసుకునే విధానం ఒక పాన్ లో నూనె వేసి పూల్ మక్ని వేసి వేయించి పక్కన ఉంచాలి అదే పాన్ లో మరికొద్దిగా నూనె వేసి మసాలా దినుసులు ఉల్లిపాయ ముక్కలు తరిగిన పచ్చిమిరపకాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ఉప్పు కారం పసుపు ఎండుకొబ్బరి పేస్ట్ గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి ఆ తర్వాత టమాటా ముక్కలు ధనియాల పొడి వేసి వేగాక పన్నీర్ ముక్కలు వేయించిన పూల్ మక్కని గరం మసాలా వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడికించాలి ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ పూల్ మక్కని మసాలా తయార్ పన్నీర్ పూల్ మక్కని మసాలా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి చాలా టేస్టీగా ఉంది రాజుగారు మక్నీ కాంబినేషన్స్ తో మసాలా కాంబినేషన్స్ అన్నిటితో కూడా చక్కగా పట్టింది అవునండి చాలా టేస్టీగా ఉంది చేసుకునే పద్ధతి కూడా చాలా ఈజీ సో డెఫినెట్లీ మీరు అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మరో మంచి చిట్కా మైగ్రేన్ ఎక్కువగా బాధిస్తున్నట్లయితే వాముని అరచేతిలో వేసి బాగా నలిపేసి ఒక పల్చటి క్లాత్ లో ఆ పొడిని వేసుకుని తరచూ వాసన పీలుస్తున్నట్లయితే మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందొచ్చు చూసారు కదండి పన్నీర్ పూల్ మక్కని మసాలా ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా మీ ఫేవరెట్ వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో మా షెఫ్ చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in గుడ్ ఫుడ్ మంచి ఆహారం మంచి ఆరోగ్యం ఈ రోజు మన గుడ్ ఫుడ్ లో బ్రోకోలీ కార్న్ సూప్ తయారు చేసుకోబోతున్నాం మరి ఈ సూప్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా రాజు గారు ఇవాళ గుడ్ ఫుడ్ లో బ్రోకోలీ కార్న్ సూప్ చేసుకోబోతున్నాం అవునండి బ్రోకోలీకి కార్న్ కి కాంబినేషన్ ఎలా ఉంటుంది అంటే మనకు ఎక్కువగా ఫ్లేవర్ ఏంటంటే బ్రోకోలీ వస్తుంది ఓకే సో ఈ రెండింటి కాంబినేషన్ లో అంటే మంచి టేస్టీ అలాగే మంచి హెల్దీ సూప్ ఇది హెల్దీ కూడా పైగా రేర్ గా చేసుకుంటూ ఉంటారు అవునండి సో బ్రోకోలీ కొంచెం డామినేటింగ్ గా ఉంటుంది కార్న్ మీద
ఓకే బ్రోకోలీ కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం బ్రోకోలీ కార్న్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బ్రోకోలీ 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్ బిర్యానీ ఆకు 1 ఉప్పు తగినంత మిరియాల పొడి 1/2 టీ స్పూన్ పంచదార చిటికెడు వెన్న 1 టేబుల్ స్పూన్ రాజు గారు స్టార్ట్ చేద్దామా ఓకే అండి సో ఇక్కడ ముందుగా నేను ఉడికించిన బ్రోకోలీ పేస్ట్ చేసి పెట్టేస్తాను సో కొద్దిగా మనం పక్కన తీసేసుకున్నాం అంటే గార్నిష్ లా యూస్ చేస్తాం సో మిగతాది పేస్ట్ లా చేసి పెట్టేసుకున్నాం సో బ్రోకోలీ కంప్లీట్ గా ఉడకబెట్టేసి పేస్ట్ చేసేసుకుందాం ఓకే స్టవ్ ఆన్ చేసుకుని వెన్న కొద్దిగా వెన్న అండి జనరల్ గా సూప్ మనం వెన్నతోనే చేసుకుంటాం కదా కొంచెం కమ్మగా టేస్టీగా ఉంటుంది టేస్టీగా వస్తుంది सो దీంట్లో సన్నగా తరిగిన వెల్లుల్లి ఓకే అలాగే కొద్దిగా బిర్యానీ ఆకు సో దీంట్లోనే ఉడికించిన స్వీట్ కార్న్ ఓకే ఇది కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా ఇది కొద్దిగా వేగిన తర్వాత సరిపడా వాటర్ వేసుకుందాము ఇది కాస్త మనకు మరుగుతే మిగతావి యాడ్ చేసుకోవచ్చు ఓకే సో ఇది కొంచెం ఇప్పుడు మరిగిన తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవాలి అవునండి ఓకే ఆలూపొక చిట్కా చూద్దామండి ఓకేనండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా కూరగాయలు వడిలిపోయి కట్ చేయడానికి వీలుగా లేకుండా ఉన్నట్లయితే కూరగాయల్ని నిమ్మరసం పిండిన నీళ్ళలో అరగంట సేపు ఉంచినట్లయితే అవి తిరిగి తాజాగా ఉంటాయి చిట్కా చూసారు కదండి మరిగిపోయిందా రాజు గారు ఆ सो इन मैं मुझे उड़कीं कदमी ब्रोकोली ब्रोकोली सो पेस्ट दींप ऐड इधर दगर पड़े दाका कल्कू उ అంటే ఒకసారి కలిపేసి మనం సీజనింగ్ చేసుకుంటే కాస్త మరుగుతుందండి ఓకే సో అప్పుడు ఈ బ్రోకోలీ ఫ్లేవర్ కూడా ఆ స్వీట్ కార్న్ మనం ముందుగానే వేసుకున్నాం కదా సో దాని కూడా పట్టేస్తుంది అండ్ బిర్యానీ ఆకు అన్ని ఫ్లేవర్స్ అన్నిటికి బాగా స్ప్రెడ్ అవుతాయి yes సో దీంట్లో రుచికి సరిపడా ఉప్పు ఓకే మిరియాల పొడి షుగర్ కూడా వేస్తున్నామా కొద్దిగా పంచదార ఎందుకు పంచదార నార్మల్ గా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది సో కొన్ని రకాల సూప్స్ లో వాడతారండి ఓకే సో బ్రోకోలీ వాడినప్పుడు కొంచెం షుగర్ వాడితే బాగుంటుంది బాగుంటుంది సో ఇది కాస్త మరిగి మనకు దగ్గరికి రావాలండి ఓకే సో అది దగ్గరికి వచ్చేలోపు మా కోసం ఒక సర్వింగ్ చూపిస్తారా తప్పకుండా అండి సో बटरफ्लाई सो इक कैप्सिकम इला अंटे टीयर शेप शेप बॉडी वस्तुंदी डार्क कलर अलागे ऑरेंज हाफ स्लाइस तीसुकुन्नानु సో దీంట్లోంచి మనం ఇలా అడ్డంగా మనం చిన్న చిన్న స్లైసెస్ తీసేసుకుంటే వింగ్స్ వచ్చేస్తాయి సో ఆరెంజ్ లో హాఫ్ బాడీ తీసుకున్నారు అవునండి చాలా దగ్గర దగ్గరగా కట్ చేసుకోవాలి కదండి ఓపెన్ చేయడానికి ఓకే ప్లేట్ ఇస్తారా సో వీటికి యాంటెన్నా లాగా పెట్టడానికి కరివేపాకు ఇలా స్టెమ్ ఉంటుంది కదా सो ఇది యూస్ చేస్తున్నా ఓకే
ओके अंडी सो एदैते मनं स्लाइसेस ओपन चेसां कदा सो रेंडे स्लाइस चेप्पना मनं जस्ट इला साइड लो विंग्स ला पेट्टेसुकोंडि చాలా ఈజీ కార్వింగ్ యాక్చువల్లీ ఇది అందరూ ట్రై చేయొచ్చు ఆరెంజ్ లో హాఫ్ బాడీ పీసెస్ కుని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకుని క్యాప్సికమ్ స్పియర్ షేప్ లో కట్ చేసుకుని అటాచ్ చేసుకుంటే బటర్ఫ్లై షేప్ వచ్చేస్తుంది సో ఆ గ్రీన్ అండ్ yellow కాంబినేషన్ తీసుకున్నందుకు ప్లేట్ వైట్ అయినందుకు అది ఇంకా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది yes అండి అంటే ప్లేట్ కలర్ కూడా మనకు మెయిన్ గా ఉంటుంది దీంట్లో ప్లేట్ ప్రెజెంటేషన్ లో ఓకే సో బౌల్ ఇస్తారా యా సూప్ అయిపోయిందండి రెడీ అండి ఓకే సో ఇక్కడ బిర్యానీ ఆకు ఒకటి మనం పక్కన తీసేస్తున్నాం స్టవ్ ఆఫ్ చేసి సో ఇక్కడ మనకు జనరల్ గా సూప్స్ లో థిక్నింగ్ కోసం కార్న్ ఫ్లోర్ కాని మైదా కాని వాడతారు కదా సో ఇక్కడ మనం బ్రోకోలీ పేస్ట్ ని మనం థిక్నింగ్ పర్పస్ కి వాడుతున్నాం ఓకే ఓకే సో ఫైనల్ గా మనం పేస్ట్ చేయగా కొంచెం పక్కన పెట్టేసాం కదా బ్రోకోలీ సో ఇది కూడా దీంట్లో యాడ్ చేసాం ఓకే అండి సూప్ రెడీ వేడివేడిగా బ్రోకోలీ కార్న్ సూప్ రెడీ అయిపోయింది టేస్ట్ చూసే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం బ్రోకోలీ కార్న్ సూప్ తయారు చేసుకునే విధానం ముందుగా ఉడికించిన బ్రోకోలీ కొంచెం పక్కన ఉంచి మిగతాది పేస్ట్ గా చేసుకోవాలి ఒక పాన్ లో వెన్న వేసి బిర్యానీ ఆకు తరిగిన వెల్లుల్లి వేసి వేగాక ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి దీనిలో తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి ఆ తర్వాత బ్రోకోలీ పేస్ట్ ఉప్పు మిరియాల పొడి పంచదార వేసి దగ్గర పడనివ్వాలి ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని ఉడికించిన బ్రోకోలీ వేసి సర్వ్ చేసుకుంటే బ్రోకోలీ కార్న్ సూప్ రెడీ బ్రోకోలీ కార్న్ సూప్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి చాలా టేస్టీగా ఉంది రాజు గారు మీరు బ్రోకోలీ మన కాంబినేషన్ తక్కువ చేసుకుంటూ ఉంటాం కదా అవునండి సో ఇలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు పైన చాలా ఈజీ జస్ట్ మనం బ్రోకోలీ పేస్ట్ చేసుకున్నాం అంటే బాయిల్ చేసి పేస్ట్ చేసి యాడ్ చేసుకుంటాం చాలా టేస్టీగా ఉందండి అండ్ చాలా హెల్దీ కూడా సో డెఫినెట్లీ మీరందరూ ట్రై చేసి టేస్ట్ చేయండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా మంచి చిట్కా తలనొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే పుదీనాని మెదిపేసి వాసన పీలిస్తే గనక తలనొప్పి నుంచి మంచి రిలీఫ్ లభిస్తుంది మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారండి హాయ్ చెప్పేద్దాం హాయ్ అండి హాయ్ మీ పేరు నా పేరు అనురాధ ఓకే ఎక్కడ నుంచి వచ్చారు అనురాధ నేను హిమాయత్ నగర్ నుంచి వచ్చాను హిమాయత్ నగర్ నుంచి ఓకే హాయ్ అండి హాయ్ అండి మీ పేరు నా పేరు పంకజ అండి పంకజ గారు మీరు ఎక్కడ నుంచి వచ్చారు నేను కూడా హిమాయత్ నగర్ సో మీ ఇద్దరు రిలేటివ్స్ ఆ ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ యా ఓకే సో మొత్తానికి ఇవాళ ఇద్దరు ఫ్రెండ్స్ పోటీ పడబోతున్నారు అన్నమాట ముందుగా ఏమని చేయబోతున్నారు నేను చేస్తాను ఏం చేయబోతున్నారండి నేను కొబ్బరి అరటి మంచూరియా చేయాలనుకుంటున్నాను ఓకే కొబ్బరి అరటి మంచూరియా చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్ కదా సో ఎక్కడ నేర్చుకున్నారు ఇలాగే నేను ఇంట్లో ప్రాక్టీస్ చేశాను ట్రై చేస్తూ ఈ కాంబినేషన్ బాగా సెట్ అయింది బాగుంది అని చేస్తే ఇంట్లో కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఓకే కాబట్టి మీరు ఇక్కడ కూడా అడ్జస్ట్ ఓకే మరి స్టార్ట్ చేద్దాం కొబ్బరి అరటి మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కొబ్బరి అరటి మంచూరియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి కొబ్బరి తురుము ఒక కప్పు ఉడికించి మెదిపిన అరటికాయ ఒకటి కొత్తిమీర కొద్దిగా తరిగిన పచ్చిమిరపకాయలు నాలుగు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు మైదా 2 టేబుల్ స్పూన్లు తరిగిన అల్లం కొద్దిగా నూనె డీప్ ఫ్రై కి సరిపడా ఉప్పు తగినంత టమాటా సాస్ కొద్దిగా సోయా సాస్ కొద్దిగా సో కావాల్సిన పదార్థాలు చూసాం కదా స్టార్ట్ చేద్దాం అనురాధ గారు ముందుగా ఏం చేసుకోవాలి ముందు ఈ అరటికాయ ముక్కలు తరుక్కొని ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి దాన్ని మ్యాష్ చేసి గుజ్జులా తయారు చేసుకోవాలి సో అరటికాయ అరటికాయలు అరటికాయ ముక్కలు ఉడకబెట్టుకుని ఆ ఉడకబెట్టిన దాన్ని మ్యాష్ చేసి ఇలా తయారు చేసుకున్నారు అవునండి కంప్లీట్ మ్యాష్ కాకుండా కొంచెం బల్క్ గా చేసుకున్నారు సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ముందు ఏం చేసుకోవాలి
ముందు ఈ ఉడకపెట్టి మ్యాష్ చేసిన అరటికాయని తీసుకోవాలి. సో ఇది డీప్ ఫ్రై చేయాలేమో ఆయిల్ వేడి పెట్టేసుకుందామా? ఆ పెట్టేసేయండి. సో కొంచెం పచ్చి కొబ్బరి వేస్తా. ఆ పచ్చి కొబ్బరి అరటికాయ ఆ ఇందులో ఉన్న తడి సరిపోతుందండి. ఇప్పుడు మనం కార్న్ ఫ్లోర్ ఇది పచ్చి కొబ్బరి తురిమింది ఈ అరటికాయ మ్యాష్ చేసిన దాంట్లో గుజ్జులో కలిపేయాలి. తర్వాత ఇప్పుడు కార్న్ ఫ్లోర్ తర్వాత మైదా. ఓకే మైదా కూడా కలుపుకోవాలి. ఓకే కలుపుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి. ఓకే ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయ కారం కోసం కలుపుకోవాలి. సో పచ్చిమిరపకాయ మీరు కొంచెం బాగా కచ్చకచ్చగా మెదిపి పెట్టేసుకోవాలి. అవునండి. సో ఇవి మెత్తగా మంచిగా మిక్స్ చేయాలి. ఓకే మేనేజర్ గా అంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ తర్వాత స్టాక్ మార్కెట్స్ కమోడిటీస్ అవి వాటిలో మేము ఇన్వెస్టర్స్ కి సూటబుల్ అడ్వైస్ ఇస్తాం. సో వర్క్ చేస్తుంటారు కాబట్టి వర్కింగ్ ఉమెన్స్ కి వంటలు ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోవాలి. అలా అని మనం రోజు చేసుకున్నది చేసుకోలేము కాబట్టి ఇలా వెరైటీగా చేసుకున్నా అది కూడా ఫాస్ట్ గా అయిపోయేలా ప్రాసెస్ చూసుకుంటాం. కానీ ఇలాంటి ఫ్రైస్ అలాంటి మాత్రం వర్కింగ్ డే చేయనండి. సాటర్డే సండే సాటర్డే సండే చూసుకోవాలి. కొంచెం టైం కన్స్యూమింగ్ కదా. అవును. ఇది రెడీ అయిందండి. ఇప్పుడు పేస్ట్ ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేయాలి. ఓకే సో దాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని డీప్ ఫ్రై చేయాలండి. అవునండి. చిన్న బాల్స్ గా చేసి కాస్త బ్రౌన్ కలర్ లో వచ్చేటట్టు మనం వేయించుకోవాలి. ఓకే అది ఆయిల్ మనకి బాయిల్ వేడయ్యే లోపల మనం ఒక ప్లేట్ తీసుకుని అందులో రౌండ్స్ చేసి పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. టైం సేవ్ అవుతుంది మనకి. ఓకే మీకు వచ్చా ఈ వంట పంకజ గారు? లేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫస్ట్ టైం చూస్తున్నారు? మరి ఇద్దరు ఫ్రెండ్స్ కదా, వంటలు ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి అలా షేర్ చేసుకుంటూ ఉంటారా? అవునండి, వంటలు పోటీ అన్నారు కదా. అవును. సో ఇప్పుడు వంటలు పోటీ కదా, ఇక్కడ కాంపిటీషన్ లా చేస్తున్నారా లేకపోతే ఎవరిదైనా పర్లేదు అలా అనుకుంటున్నారు? ఎవరిదైనా పర్వాలేదుగానే చేస్తున్నాం. నేనైతే ఎవరైనా పర్వాలేదు అనుకుంటున్నాను. సో ఎవరైనా పర్లేదు అని అనురాధ గారు అనుకుంటున్నారు, కానీ పంకజ గారు మాత్రం కాంపిటీషన్. అవును, కానీ మీరే కరెక్ట్. ఎందుకంటే కాంపిటీషన్ కాంపిటీషన్ లాగే అనుకుని చేయాలి. సో మీరు కూడా కాంపిటీషన్ గానే తీసుకోండి. ఓకే ఓకే. సో ఆయిల్ కూడా వేడి అయిపోయిందండి. కొంచెం బాగా మరిగిన తర్వాత వేస్తే తొందరగా చక్కగా అవుతుంది. ఫ్రైయింగ్ ఎప్పుడు బాగా ఎక్కువగా నూనె ఇవ్వాలి, బాయిల్ అవ్వాలి. ఇవి కొంచెం బ్రౌనిష్ కలర్ లోకి రావాలి. కొంచెం కాదు, బాగానే రావాలి. కంప్లీట్ బ్రౌన్ లేకపోతే అందులోపల అంతా పచ్చి ఉండిపోతుంది, కరెక్ట్ టేస్ట్ రాదన్నమాట. ఓకే. సో అనురాధ గారు ఇంకా ఫ్రీ టైమ్ లో ఏం చేస్తూ ఉంటారు? నేను మూవీస్ చూస్తూ ఉంటానండి. ఓకే. అంటే యాక్చువల్లీ మా అబ్బాయి సింగర్, తర్వాత తను మ్యూజిక్ కంపోజింగ్ చేస్తాడు. ఓకే. సో మేమిద్దరం మూవీస్ కి ఎక్కువ తిరుగుతూ ఉంటాం. మీ అబ్బాయి పేరు? అబ్బాయి పేరు రఘురామ్ అండి. ఓకే రఘురామ్, యా చాలా మూవీస్ కంపోజ్ చేశాడు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ కూడా, తెలుసు అందరికి ఆల్మోస్ట్. బట్ ఇవాళ మీరు వచ్చి వంట చేయడం సీరియస్లీ చాలా హ్యాపీగా ఉంది మాకు. నాకు కూడా ఆపర్చునిటీ వచ్చినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. ఓకే. సో ఆ పనిలో కొంచెం బిజీ బిజీగా తిరుగుతున్నారు. మేము ఫ్రెండ్స్ అంతా కూడా కలుస్తూ ఉంటామండి, గెట్ టుగెదర్స్ లాగా ఎప్పుడు. సో యు విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ మేమిద్దరం 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్స్ అండి. ఓ మై, మేము ఇంటర్మీడియట్ నుంచి ఫ్రెండ్స్, ఆరుగురు ఉన్నాము, ఎప్పుడు కలుస్తూ ఉంటాం. వావ్, 35 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్? అవునండి. అయినా ఒకటే కాలనీలో అలా ఎలా కుదిరింది ఇద్దరు? కాలనీ అంటే కొంచెం దూరం, తను కూడా జాబ్ చేస్తుంది. ఓకే. అందుకని కొంచెం మా రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఇది వరకు ఫ్రీక్వెంట్ గా కలిసే వాళ్ళం కాదు. ఇప్పుడు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు పిల్లలు కాబట్టి ఫ్రీగా ఉన్నాం కదా, ఫ్రీక్వెంట్ గా కలుస్తున్నారు. వండర్ఫుల్, వండర్ఫుల్. సో ఇంత పిల్లలు పెద్ద అయిన తర్వాత కూడా ఫ్రెండ్షిప్ ని గుర్తు పెట్టుకుని కలవటం, గెట్ టుగెదర్, సీరియస్లీ గ్రేట్. సీరియస్లీ, వి ఆర్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్. Oh, that's great. Bless your friendship forever. Thank you. Thank you. అయిపోయినట్టేనండి? ఇంకా అయిపోతుందండి, ఆల్మోస్ట్ అయిపోయింది. అయితే షిఫ్ట్ చేసేసుకుందాం. షిఫ్ట్ చేసేసుకుని అది సైడ్ అవుతూ ఉంటుంది, మనం వేరే ప్రాసెస్ సాస్ చేసుకుందాం. అలా చేద్దాం. ఇది కొంచెం తీసేస్తావా? ఇందులో షిఫ్ట్ చేయాలి కదా.
అంటే అయిపోయింది ఆల్మోస్ట్ అయిపోయిందా అంటే తీసేయండి ఎందుకంటే మళ్ళీ అటు వెళ్ళి వెళ్ళిపోయి మాడిపోతే కదా తీసేయండి అది తెలుస్తుంది కదా ఫీల్స్ మనకి అయిపోయింది కొంచెం కలర్ చేంజ్ అయ్యింది కూడా తెలుస్తుంది ఇప్పుడు కొంచెం ఇందులో ఆయిల్ వేద్దాము ఎక్కువ అక్కర్లేదు జస్ట్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అంతే ఆల్రెడీ ఇవన్నీ ఆయిల్లో ఫ్రై అయి ఉన్నాయి కదా మనకి ఇప్పుడు ఇక్కడ ఎక్కువ ఆయిల్ అవసరం లేదు ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం తరిగి పెట్టుకున్న అల్లము ఓకే పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై చేయాలి అంటే కొంచెం ఇంట్లో చిన్న పిల్లలకి ఎవరికైనా పెట్టాలంటే మనం కారం తక్కువ చేసుకోవచ్చండి లేకపోతే కాస్త స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటాయి ఓకే కొంచెం కొత్తిమీర కొత్తిమీర కూడా వేస్తే బాగుంటుంది తర్వాత ఈ టొమాటో సాస్ ఒకటి ఓకే ఇంకొంచెం ఫ్రై అవ్వాలి సాస్ వేసాక ఎక్కువ సేపు ఉంచకూడదు ఓకే తర్వాత సోయా సాస్ ఓకే ఇంక ఇందులో సాల్ట్ అక్కర్లేదా కొంచెం వేయచ్చు ఇప్పుడు ఇవి బ్రౌన్ కలర్లో అయ్యాయి కదా ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న బాల్స్ ఇందులో వేసేసుకోవాలి వేసుకొని కొంచెం బాగా మిక్స్ అయ్యేలాగా తిప్పితే అన్నిటికీ అంటుకుంటుంది అది ఓకే చూసుకోవాలి ఇప్పుడు మనకి కొంచెం కావాలంటే సాస్ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఓకే సో చూడడానికి ఇది వెజ్ మంచూరియన్ లాగే ఉంది కానీ తింటే గానీ అరటికాయతో చేసామనేది కరెక్ట్ తెలియదు అపియరెన్స్ మాత్రం సేమ్ మంచూరియా అన్నిటికి ఒకలాగే వస్తుంది మనం టేస్ట్ చేసినప్పుడు మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది అయిపోయిందండి స్టవ్ ఆపేద్దామా ఆపేయండి సో ఇప్పుడు మనకి కొబ్బరి అరటి మంచూరియా రెడీ అయిపోయింది సో చాలా ఫాస్ట్ గా అయిపోయింది కొంచెం ఇంకా కావాలంటే చేసేసుకోవచ్చు ఇలాంటివన్నీ ఓకే ఇప్పుడు మనకి కొబ్బరి అరటి మంచూరియా రెడీ అయిపోయింది ఓకే కొబ్బరి అరటి మంచూరియా రెడీ అయిపోయింది టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం కొబ్బరి అరటి మంచూరియా తయారు చేసుకునే విధానం ముందుగా పచ్చిమిరపకాయల పేస్ట్ సిద్ధం చేసుకోవాలి ఒక బౌల్లో ఉడికించి మెరిపిన అరటికాయ పచ్చి కొబ్బరి తురుము కార్న్ఫ్లోర్ మైదా ఉప్పు పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం తరిగిన పచ్చిమిరపకాయలు కొత్తిమీర వేసి వేయించాలి దీనిలో టమాటో సాస్ సోయా సాస్ ముందుగా సిద్ధం చేసుకున్న మంచూరియన్ బాల్స్ వేసి బాగా కలుపుకోవాలి అంతే కొబ్బరి అరటి మంచూరియా రెడీ ఇప్పుడు మీకోసం ఒక చిట్కా మీకోసం మరో మంచి చిట్కా అన్నం తెల్లగా పొడి పొడులాడుతూ రావాలంటే అన్నం ఉడికించేటప్పుడు కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే అన్నం తెల్లగా పొడి పొడులాడుతూ వస్తుంది అనురాధ గారి వంట పూర్తయిపోయింది కాబట్టి నెక్స్ట్ పంకజ గారు చేయాలి అవునండి రెడీ అండి రెడీ అండి ఏం చేయబోతున్నారు వెజ్ కొబ్బరిపాల అన్నం అవును చాలా డిఫరెంట్ గా చూస్ చేస్తున్నారు కదా ఇద్దరు ఫ్రెండ్స్ కూడా సో కాంపిటీషన్ టఫ్ ఉంది బాగా సో ఓకే స్టార్ట్ చేద్దామా చేద్దాం ఓకే వెజ్ కొబ్బరిపాల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం
వెజ్ కొబ్బరి పాల అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఉడికించిన బీన్స్ ఒక కప్పు తరిగి ఉడికించిన బంగాళాదుంప ఒకటి తరిగిన క్యాప్సికం ఒకటి ఉడికించిన క్యారెట్ ఒకటి పుదీనా కొద్దిగా తరిగిన ఉల్లిపాయ ఒకటి గరం మసాలా ఒక టీ స్పూన్ కారం తగినంత ఉప్పు తగినంత ధనియాల పొడి ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ సాజీరా కొద్దిగా బియ్యం ఒక కప్పు పసుపు చిట్కేడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ బిర్యానీ ఆకు ఒకటి నూనె రెండు టీ స్పూన్లు ఓకే స్టార్ట్ చేద్దామా పంకజ గారు చేద్దామండి సో ముందుగా ఏం చేసుకోవాలి కొద్దిగా పాన్ పెట్టి స్టవ్ వెలిగిస్తాం అనుకుందాం కొద్దిగా ఆయిల్ వేయాలండి సో ముందుగా ఆయిల్ వేసుకో ఆయిల్ వేసుకోవాలి అందులో కొంచెం బిర్యానీ ఆకు వేయాలి తర్వాత కొద్దిగా సాజీరా వేయాలి ఓకే సో బిర్యానీ ఆకు సాజీరా సో స్టార్టింగ్ లోనే మంచి మసాలా ఫ్లేవర్ ఇస్తున్నారు అన్నమాట ఓకే కొద్దిగా సాజీరా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలండి ఓకే ఆనియన్ కొంచెం బ్రౌన్ కలర్ లో కావాలి మీరు ఏం చేస్తుంటారు పంకజ్ గారు నేను లెక్చరర్ గా చేస్తున్నానండి లెక్చరర్ అంటే ఏ సబ్జెక్ట్ కి నేను ఇంగ్లీష్ లెక్చరర్ అండి అమ్మో కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి కదా సో మీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంగ్లీష్ తప్పు మాట్లాడితే కరెక్ట్ చేస్తారా అంత చేయనండి అంత చేయను అది ఇట్స్ ఓన్లీ టు కాలేజ్ సో ఫ్రెండ్స్ కి ఓకే ఓకే అండి చెల్తా అన్నమాట చెల్తా వెరీ నైస్ కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు క్యాప్సికం వేయాలండి ఓకే క్యాప్సికం కూడా మనకు కొంచెం ఫాస్ట్ గా అయిపోతుంది చాలా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది కొద్దిగా పసుపు వేయాలండి జింజర్ గార్లిక్ పేస్ట్ వేయకూడదండి మాడిపోయినట్టుగా అయిపోతుంది సరిపోతుందండి చాలండి కొద్దిగా వేస్తే చిటికెడు వేసారు అంతే అవునండి కొబ్బరి పాల టేస్ట్ రాదండి లేకపోతే ఓ సో ఆ మసాలా అనేది ఎక్కువ డామినేట్ చేయకుండా తక్కువ వేసారు జస్ట్ ఫ్లేవర్ కోసం అండి ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ అండి ఓకే తర్వాత కొద్దిగా జీరా పౌడర్ జీలకర్ర పొడి అవును తర్వాత గరం మసాలా గరం మసాలా మీకు వచ్చా ఇవంటే అనురాధ గారు ఎప్పుడైనా ట్రై చేశారా లేదు పాలతో ట్రై చేయలేదు మామూలు బిర్యానీ వెజిటబుల్ బిర్యానీ చేస్తాను ఓకే కొద్దిగా కారం అండి ఇది చాలా డిఫరెంట్ గా ఉంది కొంచెం అందరూ కూడా డెఫినెట్లీ ట్రై చేయాలి ఎందుకంటే కొత్త ఫ్లేవర్స్ ఉంటాయి కొబ్బరి పాలతో అంటే కొంచెం ఎక్కడ నేర్చుకున్నారు మీరు నేను ఇన్నోవేట్ చేశానండి మీరు కూడా అదే అయినా ఫ్రెండ్స్ కలుస్తూ ఉంటారు అలా చేస్తూ ఉంటారు కాబట్టి ఒకరి ఐడియాస్ ఒక షేర్ చేసుకుని ఇలాంటివన్నీ కనిపెట్టడానికి ఈజీగా ఉంటుంది అవును అది ఇప్పుడు కొబ్బరి పాలు కూడా రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కదండి అవును కొబ్బరి గ్రైండ్ చేసి అంత చేసి ఇప్పుడు బాయిల్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేయాలి ఓకే సో బాయిల్ చేసుకున్న క్యారెట్ బీన్స్ ఉడకబెట్టుకున్న బీన్స్ క్యారెట్ ఆలూ బంగాళదు అన్ని ఉడకబెట్టేసాం కాబట్టి దీనికి కూడా మనకి పెద్ద టైం కన్స్యూమింగ్ ఉండదు కొద్దిగా కొబ్బరి పాలు యాడ్ చేయాలి సో ఇప్పుడు కొబ్బరి పాలు వేసి కొద్దిగా కొంచెం మిగిలింది లైట్ గా ఎందుకు ఇంత లైట్ గా యాడ్ చేస్తున్నారు అంటే కొబ్బరి పాలే కదా మెయిన్ ఇంగ్రీడియంట్ దీనికి అవునండి దీనికి ఏంటంటే ముందరే అన్నము కొబ్బరి పాలతో ఉడికించి పెట్టేసుకోవాలి ఓ అన్నం కొబ్బరి పాలతో ఉడికించాలి ఎలా అండి 1:2 అండి ఒక కప్ రైస్ కి 2 కప్స్ కొబ్బరి పాలు యాడ్ చేసి కుక్కర్ లో వాటర్ ప్లేస్ లో కొబ్బరి పాలు ఓహో అందుకని ఇక్కడ తక్కువ వేస్తున్నారు సో 1:2 రేషియోలో వాటర్ బదులు కొబ్బరి పాలతో అన్నం బాయిల్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్
ఓకే కొద్దిగా చూసుకుంటుంటే అది కనుక కొంచెం ప్యాన్ కి స్టిక్ అవుతుంటే కొద్దిగా ఆయిల్ యాడ్ చేయండి ఓకే నెక్స్ట్ అండి నెక్స్ట్ ఇది ఉడికించి పెట్టుకున్న అన్నం ఉంది అండి యా కొబ్బరి పాలతో మీరు ఉడికించుకున్న అన్నం బాస్మతి రైస్ తీసుకున్నారు ఓకే ఇది వేసేద్దామా వేసే సో బాస్మతి రైస్ తీసుకోవడం వల్ల ఏమైంది కొంచెం మనకి ఎక్కువ కలర్ఫుల్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది యాక్చువల్లీ మామూలు రైస్ తో కూడా చేయొచ్చా ఇంకా చేయొచ్చు కానీ ఇలాంటి రైస్లోనే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది ఉంటుంది పైగా కొబ్బరి పాలతోనే మనం బాయిల్ చేసుకున్న రైస్ అంతా కూడా ఒక్క నిమిషం మూత పెట్టండి మూత పెట్టుకోవాలా ఓకే వన్ ఒక్క నిమిషం ఉంటే కొంచెం మీరు వేసిన ఫ్లేవర్స్ అన్ని కూడా పట్టేసి బాగుంటాయి ఆ తర్వాత ఇంకా దింపేసుకోవటమేనా అంతే ఓకే సో అయితే వెయిట్ చేద్దాం ఓకే చూద్దామా అండి పంకజ్ గారు చూద్దాం గుమగుమలాడిపోతుంది సో ఫైనల్ గా పుదీనా ఫైనల్ పుదీనా ఓకే పుదీనా కూడా మంచి ఫ్లేవర్ పైగా కొబ్బరి పాలతో పుదీనా కాంబినేషన్ చాలా బాగుంటుంది కలిపేసుకుందామా కలిపి ఓకే ఆపేద్దామండి సార్ ఆఫ్ చేసి ఓకే సర్వ్ చేసుకున్నామా అవును వెజ్ కొబ్బరి పాల అన్నం రెడీ అయిందండి టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి తప్పకుండా వెజ్ కొబ్బరి పాల అన్నం రెడీ అయిపోయిందండి టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూద్దాం వెజ్ కొబ్బరి పాల అన్నం తయారు చేసుకునే విధానం ముందుగా కొబ్బరి పాలు బియ్యం కలిపి ఉడికించి ఉంచాలి ఒక పాన్ లో నూనె వేసి బిర్యానీ ఆకు షాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక తరిగిన క్యాప్సికం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి దీనిలో ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా కారం ఉడికించిన క్యారెట్ ముక్కలు ఉడికించిన బీన్స్ ఉడికించిన బంగాళాదుంప ముక్కలు వేసి కొబ్బరి పాలు పోసి వేగనివ్వాలి ఆ తరువాత ఉప్పు ముందుగా సిద్ధం చేసుకున్న అన్నం వేసి బాగా కలిపి కాసేపు మగ్గనివ్వాలి ఆపై పుదీనా వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే వెజ్ కొబ్బరి పాల అన్నం రెడీ ఓకే మరి ఇద్దరు వంటలు సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు జడ్జ్మెంట్ టైం రాజు గారు టేస్ట్ చూసి ఏది బాగుందో చెప్పండి ఓకే అండి సో ఫస్ట్ మంచూరియా మీరు కూడా తీసుకుందాం ఆ చట్నీతో పాటు తినండి షెజ్వాన్ చట్నీతో ఇది మీరు చేశారు కదా ఇది తిన్న తర్వాత షెజ్వాన్ చట్నీతో చేస్తాను ఎందుకంటే మీ ఫుడ్ నేను ముందు టేస్ట్ చేస్తాను ఓకే చాలా బాగుందండి రాజు గారు అన్ని కరెక్ట్ గా మిక్స్ అయ్యాయి అరటికాయ ఫ్లేవర్ అన్ని బాగా తెలుస్తున్నాయి నాకైతే నచ్చింది చాలా టేస్టీగా ఉంది నాకు కూడా బాగుంది వెరీ నైస్ నెక్స్ట్ రాజు గారు కొబ్బరి పాలతో కొంచెం డిఫరెంట్ గా ట్రై చేసి చేశారు పంకజ్ గారు పంకజ్ గారు చాలా బాగుంది రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి ఇవాళ మరి రాజుగారు ఇవాళ 35 ఇయర్స్ చరిత్ర ఉన్న ఫ్రెండ్స్ కి మీరు జడ్జ్మెంట్ ఇవ్వాలి ఇద్దరు కూడా బాగా చేశారు కానీ ఒకరు స్పోర్టివ్గా ఉన్నారు ఒకరేమో కాంపిటీషన్ అని అనుకుంటున్నారు చూద్దాం మొత్తానికి ఏ వంట బాగుందో చెప్పండి రాజుగారు సో అంటే
రెండో బాగున్నాయి రెండో బాగున్నాయి ఇద్దరు చాలా బాగా చేశారు సో ఆ రైస్ ఐటమ్ లో కొద్దిగా salt తగ్గింది కొద్దిగా తగ్గింది సో టేస్ట్ అనేది చాలా బాగుంది సో ఆ కొద్ది salt వల్ల మీ ఫ్రెండ్ అంటే ఓకే సో మంచిర్యా వండర్ఫుల్ అనురాధ గారు కంగ్రాట్యులేషన్స్ ఎనీవేస్ సో ఇవాల మాకు మంచి మంచిర్యా పరిచయం చేసినందుకు అనురాధ గారికి ఈటీవీ అభిరుచి వారి నుండి బ్యూటిఫుల్ సారీ థాంక్యూ కంగ్రాట్యులేషన్స్ అండి థాంక్యూ అలాగే కార్నర్కి వచ్చేసాను అలాగే పంకజ్ గారు మీరు కూడా చక్కని వంట పరిచయం చేశారండి సిఎంఆర్ విశాఖ వారి నుండి మీకు ఒక మంచి గిఫ్ట్ థాంక్యూ అండి కంగ్రాట్యులేషన్స్ థాంక్యూ వెరీ మచ్ చూసారు కదండి ఈ రోజు ఇద్దరు పార్టిసిపెంట్స్ కూడా మంచి వంటల్ని మనకి పరిచయం చేశారు మీరు కూడా తప్పకుండా వంటలు ట్రై చేయండి టేస్ట్ చేయండి అలాగే మీరు కూడా మా స్టూడియోకి వచ్చి మంచి వంటల్ని మాకు చూపించాలి అనుకుంటే మాకు ఎస్ఎంఎస్ చేయండి ఎస్ఎంఎస్ చేయాలంటే ఏబిఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి ఇప్పుడు మీకోసం మరో చిట్కా మీకోసం మరో మంచి చిట్కా పూలు త్వరగా వడిలిపోకుండా ఉండాలంటే ప్లాస్టిక్ కవర్స్ కి బదులుగా పువ్వుల్ని పేపర్ లో చుట్టి ఫ్రిడ్జ్ లో ఉంచినట్లయితే ఎక్కువ సేపు ఫ్రెష్ గా ఉంటాయి చూసారు కదండి ఈ రోజు నాలుగు వంటల్ని గుడ్ ఫుడ్ మినహా మిగతా మూడు వంటకాల పోషక విలువల్ని డాక్టర్ అరుణ గారు చెప్తారు ఈ రోజు వంటలు పిండి వంటల్లో చూసిన పన్నీర్ పూల్ మక్కని మసాలాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం పన్నీర్ పూల్ మక్కని ఇలాంటి కాంబినేషన్స్ కూడా బాగుంటాయండి జనరల్ గా ఏం చేస్తామంటే మనం పన్నీర్ తో బంగాళాదుంపలు కానీ ఇంకో హై క్యాలరీ వెజిటబుల్ యాడ్ చేసి చేసుకుంటూ ఉంటాము లేకపోతే క్యాష్యూనట్ కాజు మసాలాతో పేస్ట్ చేసుకోవడము ఇలా చేయడం మూలం ఏమవుతుందంటే అడిషనల్ క్యాలరీస్ యాడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాం సో పన్నీర్ ఒక ఒక పర్టికులర్ ఐటెం మనకు హై క్యాలరీ అయినప్పుడు అది మంచిది కూడా అయినప్పుడు అది వాడాలి అది తప్పదు కానీ ఎలా కాంబినేషన్ ఎలా చూస్ చేసుకోవాలి అంటే మరొకటి పూల్ మకని లాగాను కొంచెం లో క్యాలరీ క్యాప్సికము లేకపోతే ఇలా తక్కువ క్యాలరీస్ ఉన్నవి వాడుకుంటే మనకు ఆ బ్యాలెన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది పన్నీర్ వారానికి ఎన్నిసార్లు వాడచ్చు అని అడిగితే వారానికి ఒక 2 టైమ్స్ కూడా మనం వాడచ్చు ఇప్పుడు ఎలా మనం దీన్ని లెక్కించుకోవాలి అంటే వారానికి ఒకసారి నాన్ వెజ్ లేకపోతే ట్వైస్ ఆ ట్వైస్ తీసుకునేటప్పుడు ఒకసారి మటన్ ఉండొచ్చు ఒకసారి ఫిష్ ఉండొచ్చు సో కంపల్సరీగా ఒకసారి మనం ఫిష్ కానీ చికెన్ కానీ అలాంటివి ట్రై చేయాలి సో తర్వాత మనం నెక్స్ట్ పన్నీర్ లాంటివి కూడా తీసుకుంటూ ఉంటాయి ఆ వీక్లో వన్స్ ఆర్ ట్వైస్ తీసుకోవచ్చు సో పన్నీర్ పూల్ మకనీ మసాలా నిజంగా మంచి కాంబినేషన్ అండి ఇక ఊరించే వంటలో రెండు రకాల రెసిపీస్ చూశారు రెండు కూడా వెరైటీ డిఫరెంట్ రెసిపీస్ కానీ ఇందులోనే మనం ఏది మంచిదో కూడా మనం చూడగానే చెప్పగలము ఇప్పుడు కొబ్బరి అరటి మంచూరియా అలాగే వెజ్ కొబ్బరి పాల అన్నము డిఫరెన్స్ చూడండి రెండిట్లో కూడా కొబ్బరి ఉంది కానీ ఇందులో అరటికాయతో పాటు డీప్ ఫ్రై చేయడం మూలాన మనకు మళ్ళీ పోషక విలువలు అందులో ఉండవు సో ఇప్పుడు కొబ్బరి హై క్యాలరీ ముందు మనం చూసిన పన్నీర్ లాగానే అలాంటప్పుడు మనం ఈ కాంబినేషన్స్లో మనం డీప్ ఫ్రై చేయకుండా ఉంటేనే మంచిది ఇది మనం డీప్ ఫ్రై చేసామనుకోండి ఇంకా ఎక్కువ క్యాలరీస్ యాడ్ అయిపోతూ ఉంటాయి దాని మూలంగా మనకి ఇంకొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాము కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా ఎప్పుడు పెరుగుతాయంటే కొబ్బరి తీసుకోవడం మూలానే కాకుండా ఇలా డీప్ ఫ్రై చేసిన కొబ్బరి తీసుకోవడం మూలానే మనకు ఎక్కువగా యాడ్ అవుతూ ఉంటుంది సో కొబ్బరి కొలెస్ట్రాల్ని పెంచుతుందనే తెలుసు సో మనం పెంచకుండా నీట్గా లిమిట్గా వాడుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయనేది కూడా మనం తెలుసుకోవాలి దానికి ఒక ఉదాహరణ ఈ కొబ్బరి పాల వెజ్ కొబ్బరి పాల అన్నము సో ముందు చూసిన దాంట్లోనేమో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచే విధంగా కొబ్బరి ఉంటే ఇందులో ఏంటంటే మనకు థైరాయిడ్ ఫంక్షన్ని రెగ్యులేట్ చేసే విధంగా కాల్షియం ఉంటుంది అందులో పొటాషియం ఉంటుంది పీచు కూడా ఉంటుంది సో నీట్గా అలా వాడుకుంటే ఏమవుతుందంటే మనకు రుచితో పాటు అన్నెసెసరీ క్యాలరీస్ కూడా మనం అవాయిడ్ చేసిన వాళ్ళం అవుతూ ఉంటాము ఎందుకంటే వెజిటబుల్స్ ఎక్కువ ఉంటాయి మనకు చక్కటి పోషక విలువలు కూడా యాడ్ అవుతూ ఉంటాయి సో మన ప్యాక్ లంచెస్ అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కానీ చక్కటి ఒక లంచ్గా కూడా తయారవుతూ ఉంటుంది సో ఈ తేడా మనం తెలుసుకోవాలండి కొబ్బరి వాడచ్చు అంటే ఎలా వాడుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే కొబ్బరిలో ఇలా డీప్ ఫ్రై చేసుకుంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని కూడా పెంచే విధంగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేసి చూడండి నెక్స్ట్ టైం ఇడ్లీకి కొబ్బరి చట్నీ ఎక్కువ తీసుకుంటే కూడా మనకు ఈ గుండెల్లో మంట అనేది ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటాం కాబట్టి చాలా మటుకు ఇలా లిమిట్గా హెల్దీగా వెజిటబుల్స్ కాంబినేషన్తో తీసుకుంటే బాగుంటుంది ఇదే కొబ్బరి అరటి మంచూరియా మనం ఫ్రైలాగా చేసుకున్నాం అనుకోండి ఈ అరటికాయని ఉడికించుకొని అంటే మంచూరియా కాదు అరటికాయని ఉడికించుకొని పైన కొబ్బరి తురు యాడ్ చేసుకుంటే అది ఇంకా బాగుంటుంది సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో మంచి రెసిపీ ఏంటంటే ఈ వెజ్ కొబ్బరి పాల అన్నం అండి అలాగే ఫస్ట్ చూసిన
పన్నీర్ ఫూల్ మక్కని మసాలా అది కూడా బాగుంది మసాలా అనగానే మనం ఓ ఎక్కువ మసాలా వేయాల్సిన అవసరం కూడా లేదు లిమిట్ లో వాడుకుంటే బాగుంటుంది ఈ కొబ్బరి అరటి కోఫ్ మంచూరియా మాత్రం నిజంగా మంచూరియాస్ కోఫ్తాస్ ఇవన్నీ డీప్ ఫ్రై అండి చాలా రేర్ గా తీసుకుంటేనే మంచిది రెగ్యులర్ డైట్ కి అంత మంచిది కాదు పూరించే వంటలో ఇక్కడికొచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి మంచి మంచి బహుమతులు గెలుచుకోండి రాజ్ గారు ఇవాల వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవాల ట్రై చేసాం సూప్ కాని ఎవ్రీథింగ్ అలాగే ఊరించే వంటలో చేసుకునే వంటలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అవునండి సో చూసారు కదండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి మా చిరునామా అభిరుచి కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్ రామోజీ ఫిల్మ్ సిటీ హైదరాబాద్ 501512 చూసారు కదండి ఈ రోజు వంటలు నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త డిషెస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాం అంతవరకు సెలవు నమస్కారం నమస్తే